ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులకు రైతు రుణాలకు సంబంధించి అదిరిపోయే శుభవార్త రావడం జరిగింది. రుణమాఫీ ఎప్పుడవుతుందో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, మీరు రైతులైతే వీడియోని వెంటనే ఒక్క లైక్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే రైతులకు రుణాలు, పంట రుణ మాఫీ పైన గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ప్రభుత్వం ఇచ్చే పంట రుణాలని పెంచి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ని ప్రకటించడం జరిగింది. ఖరీఫ్ రబీలో వేసే పంటలకు బ్యాంకులు అయితే రుణాలు అయితే ఇస్తున్నారు. ఏప్రిల్ నుండి ఈ రుణ పరిమితి అయితే అమలైతే కానుందండి. ఉమ్మడి జిల్లాల్లో 9 లక్షల మంది రైతులకు 24 లక్షల ఎకరాల్లో భూమి అయితే సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా ఎక్కువ మంది వరి పంటనైతే సాగు చేస్తున్నారు. అయితే ఈ రుణాన్ని అధికంగా పెంచడం అయితే జరిగింది. గత ఏడాది నీటి వసతితో ఉన్న పంటల్ని పెంచడం జరిగిందండి. అంటే 36,000 రూపాయలు రుణం పైన 9,000 రూపాయలు అయితే పెంచడం జరిగింది. అంటే వరి పంట పైన ఇప్పుడు 45,000 రూపాయల వరకు రుణాలు అయితే ఇస్తున్నారు. పత్తి పైన 2,000 రూపాయలు పెంచి ఇప్పుడు 40,000 రూపాయలు అయితే చేశారు. మనకి బావులు అంటే నీటి ద్వారా సాగు చేసే వారికి 42,000 వరకు అయితే ఇస్తున్నారు. మొక్కజొన్న సాగు చేసే వాళ్ళకి 22,000 నుండి 25,000 రూపాయల వరకు అయితే పెంచడం జరిగింది. మనకి నీటితో అంటే బావుల నీటితో సాగు చేసే వారికి కొంతమందికి ఇంతకుముందు 28,000 రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దాన్ని 31,000 వరకు పెంచడం జరిగింది. జొన్నని సాగు చేసే వారికి 17,000 నుండి 21,000 వరకు అయితే పెంచడం జరిగింది. కందిని 16,500 రూపాయల నుండి 20,000 రూపాయల వరకు అయితే పెంచారు. వేరుశనగని 24,000 రూపాయల నుండి 26,000 రూపాయల వరకు పెంచారు. కూరగాయల్ని 28,000 రూపాయల నుండి 32,000 వరకు పెంచారు. ఈ విధంగా మీరు రైతులైండి పంటలు కానీ పండిస్తుంటే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ని అయితే పెంచారండి. బడ్జెట్లో కూడా మనకి గుడ్ న్యూస్ అయితే వచ్చింది. అంటే 3,000 రూపాయల నుండి 9,000 వరకు రుణ పరిమితి అయితే పెంచారు. అండ్ అంతేకాకుండా రుణమాఫీ మనకి 1,00,000 రూపాయలు కూడా ఏప్రిల్ తర్వాత మనకైతే మార్గదర్శకాలు అయితే వస్తాయి. అమౌంట్ కూడా గవర్నమెంట్ బడ్జెట్లో కేటాయించింది. త్వరలో మార్గదర్శకాలు రాగానే మనకి ఎవరు ఎలిజిబుల్ కాదో తెలిసిపోతుంది. అండ్ 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ అయితే జరుగుతుంది. అండ్ వీటిపైన ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకూడదు అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.